हेलो फ्रेंड्स, ईरोज मनम हिस्ट्री लो वन आफ द इंपॉर्टेंट टॉपिक कर्नाटिक वार्स ने डिस्कस चेसुकुंदाम। 1670 संवत्सरम कल्ला इंडिया लोकी डिफरेंट कंट्रीज योक्का ईस्ट इंडिया कंपनीस वच्ची उन्नाई। वाटिलो पोर्चुगीज ईस्ट इंडिया कंपनी, डच ईस्ट इंडिया कंपनी, ब्रिटिश ईस्ट इंडिया कंपनी एंड फ्रेंच ईस्ट इंडिया कंपनी। ई नालुगु कंपनीलु इंपॉर्टेंट गा चेप्पुकोवच्चु। बेसिक गा इवि ट्रेडिंग कंपनीस एंड वीटि मध्य एप्पुडु ट्रेड वार्स जरुगुतू उंडेवि। కొంత టైంకి ఈ ట్రేడ్ వార్ నుంచి పోర్చుగీస్ అండ్ డచ్ ఎలిమినేట్ అయిపోయాయి. అసలు జరిగింది ఏమంటే, 1661లో ఇంగ్లాండ్ రాజైన చార్ల్స్ టూకి పోర్చుగల్ రాజు జాన్ ఫోర్ కూతురైన క్యాథరిన్కి మధ్య వివాహం జరిగింది. సో పోర్చుగీస్ అంటే అమ్మాయి వైపు వాళ్ళు ఈ ట్రేడ్ వార్ రేస్ నుండి బయటకు వచ్చేసారు. అండ్ ఇంకో పక్క డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ట్రావెన్కోర్ రాజైన మార్తాన్ వర్మ వెళ్ళగొట్టారు. 1741లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మార్తాన్ వర్మకి మధ్య బ్యాటిల్ ఆఫ్ కొలాచెల్ అనే యుద్ధం జరిగింది. ఇందులో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్తిగా ఓడిపోయింది. అండ్ ఈ యుద్ధం తర్వాత డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన వ్యాపార లావాదేవీలన్నీ ఇండియా నుండి ఇండోనేషియా అండ్ మలేషియాకి షిఫ్ట్ చేసుకుంది. ఇక తర్వాత అక్కడే ఉండిపోయింది. ఈ విధంగా బ్యాటిల్ ఆఫ్ కొలాచెల్ వల్ల డచ్ వారు కూడా ఈ ట్రేడ్ గేమ్ నుండి బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు ఇండియాలో యూరప్కి సంబంధించిన రెండు కంపెనీలు మాత్రమే ఈ ట్రేడ్ వార్లో ఉన్నాయి. అండ్ ఇవి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన సెటిల్మెంట్స్ని పాండిచెరి మరియు కరైకాల్లో ఏర్పరచుకుంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ రెండు ఫోర్ట్స్ని కన్స్ట్రక్ట్ చేసింది. అవి ఫోర్ట్ సెయింట్ జార్జ్, తర్వాత కాలంలో మద్రాసుగా మారింది, అండ్ ఫోర్ట్ సెయింట్ డేవిడ్, ఇదే తర్వాత కడలూరుగా మారింది. ఈ రెండింటి యొక్క ఇంపార్టెంట్ సెంటర్స్ కర్ణాటిక్ రీజియన్లోనే ఉన్నాయి. బే ఆఫ్ బెంగాల్కి ఈస్టర్న్ ఘాట్స్కి మధ్య ఉన్న రీజియన్ని కర్ణాటిక్ రీజియన్ అంటాం. 1744లో ఈ ప్లేస్కి అన్వరుద్దీన్ నవాబ్ అయ్యారు. 1740 నుండి యూరప్లో ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్ అనేది జరుగుతుంది. అంటే ఆస్ట్రియా యొక్క సింహాసనంపై నెక్స్ట్ ఎవరు కూర్చోవాలి అని. 1744 టైంకి ఈ వార్లో బ్రిటన్ కూడా ఎంటర్ అయింది. సో ఇప్పుడు యూరప్లో కూడా ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వ్యతిరేక వర్గాలు అయ్యాయి. అండ్ ఈ వార్ యొక్క ఎఫెక్ట్ ఇండియా మీద కూడా పడింది. 1745లో ఇండియన్ ఓషన్లో ఉన్న ఫ్రెంచ్ షిప్స్పై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అటాక్ చేసింది. సో ఇలా ఫస్ట్ కర్ణాటిక్ వార్ అనేది స్టార్ట్ అయింది. దీనికి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ అయిన డూప్లిక్స్ జవాబు చెప్పాలని ఆలోచించాడు. అండ్ డూప్లిక్స్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని గట్టిగా దెబ్బ కొట్టాలని మారిషస్ గవర్నర్ అయిన బుర్దోనీస్ని ఇండియాకి ఇన్వైట్ చేశాడు. బుర్దోనీస్ వెంటనే అతని నావల్ ఫోర్సెస్ తోటి బే ఆఫ్ బెంగాల్ వైపు వచ్చాడు. వచ్చి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన షిప్స్ని కాల్ చేస్తారు. ఇదే కాదు, 1746లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాసుని కూడా క్యాప్చర్ చేసుకుంది. అండ్ చాలామంది బ్రిటిషర్స్ని యుద్ధ ఖైదీలుగా మార్చి అక్కడే ఉంచేసింది. బ్రిటిషర్స్ కర్ణాటిక్ నవాబ్ అయిన అన్వరుద్దీన్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతారు. మా రాజ్యం శాంతియుతంగా ఉండే ప్రదేశం, మాకు సంబంధించిన సరిహద్దుల్లో ఎటువంటి గొడవలు జరగడానికి వీల్లేదు అని అన్వరుద్దీన్ డూప్లిక్స్తో చెప్పారు. కానీ డూప్లిక్స్ రివర్స్లో అన్వరుద్దీన్కే ఒక ఆఫర్ ఇస్తాడు. అదేమంటే, నేను మద్రాసుని క్యాప్చర్ చేసి మీకే ఇస్తాను అని చెప్పాడు. అది విన్నాక అన్వరుద్దీన్ కొంతకాలం కామ్ అయిపోతాడు. కానీ డూప్లిక్స్ తన ప్రామిస్ని నిలబెట్టుకోడు. సో 1746న అన్వరుద్దీన్ తన సైన్యానికి ఫ్రెంచ్ ఫోర్సెస్తో యుద్ధం చేసి మద్రాసుని క్యాప్చర్ చేసుకోవాలని సూచిస్తాడు. అడయార్ నది ఒడ్డున ఫ్రెంచ్కి సంబంధించిన కేవలం 1000 మంది సైన్యం అన్వరుద్దీన్కి సంబంధించిన 10,000 మంది సైన్యాన్ని తుక్కుతుక్కుగా ఓడిస్తారు. దీన్నే బ్యాటిల్ ఆఫ్ అడయార్ ఆర్ బ్యాటిల్ ఆఫ్ శాంతోమ్ అని కూడా అంటారు. ఈ యుద్ధం ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్ పేరు సెయింట్ థామ్. ప్రస్తుతం చెన్నైలో సెయింట్ థామ్ అనేది ఒక చిన్న లొకాలిటీ. బ్యాటిల్ ఆఫ్ అడయార్ అనేది అన్వరుద్దీన్ కళ్ళు తెరిపించింది. ఈ యూరోపియన్ పవర్స్ ముందు మన సైన్యం అసలు దేనికి పనికిరాదు, వాళ్ళలో ఒక్కొక్క సిపాయి మనలో 10 మందితో సమానం అని అతనికి అర్థమైంది. ఇక 1748 కల్లా యూరప్లో ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్ ఎండ్ అయింది. అక్కడి బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఐక్స్లా చాపెల్ అనే ట్రీటీని సైన్ చేసుకున్నాయి. బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ చేసుకున్న ఈ సంధి యొక్క ప్రభావం వల్ల ఇండియాలో వారి వారి కంపెనీస్ మధ్య కూడా యుద్ధం ఆగింది. అండ్ ఈ ఎయిక్స్లా చాపెల్ ట్రీటీలో వీళ్ళిద్దరి మధ్య ఒక డీల్ జరిగింది. అదేమంటే, బ్రిటిష్ ఫ్రెంచ్ టెరిటరీ అయిన లూయిస్బర్గ్ని ఆక్రమించుకుంది, దాన్ని ఫ్రాన్స్కి రిటర్న్ ఇచ్చేయాలి. లూయిస్బర్గ్ అనేది కెనడాలో ఒక పార్ట్, అప్పట్లో దీన్ని ఫ్రెంచ్ పరిపాలించేది. ఈ ట్రీటీలో భాగంగా బ్రిటిష్ దాన్ని తిరిగి ఫ్రెంచ్కి ఇవ్వాలి. అండ్ దీనికి బదులుగా ఇండియాలో ఫ్రెంచ్ తను ఆక్రమించుకున్న మద్రాసుని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేయాలి అని.
సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మద్రాసుని వాపస్ ఇచ్చేసింది. ఈ విధంగా ఆస్ట్రియన్ సక్సెషన్ వార్ వల్ల స్టార్ట్ అయిన ఫస్ట్ కర్ణాటిక్ వార్ ట్రీటీ ఆఫ్ ఎక్స్లో చాపెల్తో ఎండ్ అయింది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న ఫస్ట్ కర్ణాటిక్ వార్ని సమ్మరైజ్ చేద్దాం. యూరప్లో ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్ జరుగుతూ ఉండేది. సో ఇండియాలో బ్రిటిష్ ఫ్రెంచ్ షిప్స్ని అటాక్ చేసింది. ప్రతీకారంగా ఫ్రెంచ్ మద్రాసుని క్యాప్చర్ చేసింది. అండ్ మద్రాస్ అన్వరుద్దీన్కి కూడా కావాలి. సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కర్ణాటిక నవాబ్ అయిన అన్వరుద్దీన్కి మధ్య బ్యాటిల్ ఆఫ్ శాంతోమ్ జరిగింది. కానీ 1748లో ఎక్స్లా చాపెల్ ట్రీటీ తోటి ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్ ఎండ్ అయింది. సో ఇండియాలో కూడా దీని ప్రభావం పడింది. ఈ ట్రీటీ యొక్క షరతుల ప్రకారం ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రిటర్న్ ఇచ్చేయాలి. ఈ ఈవెంట్స్ అన్నీ ఇండియాలోని కర్ణాటిక్ అనే రీజియన్లో జరిగాయి కాబట్టి దీన్ని ఫస్ట్ కర్ణాటిక్ వార్ అని కూడా అంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్ తవా.